మనుషుల్లో పుణ్యపురుషులు వేరు. ఈ మాట నిజం చేశారు నంద్యాల ట్రాఫిక్ పోలీసులు. నంద్యాలపట్నంలోని ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలోనే డివైడర్ మధ్య పడినటువంటి ఓ వృద్ధుణ్ణి అతని పరిస్థితి చెలించిపోయినటువంటి స్థానిక ట్రాఫిక్ కానిస్టేబుల్లో ఆ వృద్ధుణ్ణి చెరదీశారు. పోలీసులు అయినా సరే ఖాకి కంటే మానవత్వమే మిన్న అని చాటి చెప్పారు ఆ పోలీసులు. నంద్యాలపట్నంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధి నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ జయకృష్ణ మనోహర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని డివైడర్ మధ్య కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ వృద్ధుని చూసి చలించిపోయారు. వృద్ధుని దగ్గరికి వెళ్ళి సపరేలు చేశారు, వివరాలు కనుక్కున్నారు. తన అనారోగ్య పరిస్థితిని గుర్తించి తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు ఆ వృద్ధునికి తమ వంతు సేవలు అందించడం కాకుండా ఇద్దరు కలిసి ఆర్థిక సహకారం కూడా అందించారు. మానవత్వం మర్చిపోతున్న ఈ వేళ కరుడుగట్టిన ఖాకిలని మా పేరున్నటువంటి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఖాకి వెనుక కర్తవ్యమే కాదు మానవత్వం ఉందని చాటి చెప్పారు కానిస్టేబుల్స్ జయకృష్ణ మనోహర్. పల్లెపాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి సిరివెల్ల మండలం కోటపాడు గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో వీధి పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు భూమా కిషోర్ రెడ్డి. ఇప్పటికే ఆలగడ్డ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని మండలాల్లోనూ పల్లెపాట కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి భూమా కిషోర్ రెడ్డి ఇప్పుడు సిరివెల్ల మండలంలోనూ తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని భూమా కిషోర్ రెడ్డి స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి జగనన్న సొంత ఇంటి హక్కును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆళ్ళగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ కోరారు. ఆళ్ళగడ్డ పరిధిలోని సుమారు 5431 మంది లబ్ధిదారులను ఈ పథకం కింద గుర్తించమని తెలిపారు. ఎవరైతే ఇక ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకున్నారో వారిని రిజిస్ట్రేషన్ చేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ పత్రం ద్వారా ఇంటి యజమానులు బ్యాంకుల నుండి రుణాలు కూడా పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆళ్ళగడ్డ ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంటి పట్టా పొందినటువంటి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కిషోర్ కోరారు. ఇటీవల మన ప్రభుత్వం చేపట్టిన జగనన్న భూ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టడమైనది. ఇందులో గతంలో ఈ ఇంద్రమ గృహాలు ఇంకా ఇతరత్ర తీసుకున్న వాళ్లకు హక్కు కల్పించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసము, వాళ్ళకు భవిష్యత్తులో వాటిని వేరే వాళ్ళకి కబ్జా చేయకోకుండా లేదా వాళ్ళు వాళ్ళ పిల్లలకు రాపించుకోవడం కోసము లేదా వాళ్ళు ఏదైనా బ్యాంకులో లోన్ పెట్టుకోవడం కోసం కానీ, మార్టిగేజ్కి కానీ లేదా వాళ్ళకు అవసరమైనప్పుడు అమ్ముకోవడానికి వీలు పడే విధంగా
ప్రభుత్వము అతి తక్కువ ధరతో వీళ్ళకందరికీ రిజిస్ట్రేషన్ చేయడానికి జగనన్న భూ హక్కు పథకం కింద ప్రవేశపెట్టినారు. కావున ఇప్పటికీ మన ఆలగడ్డ పట్టణంలో 5431 ఉన్నాయి. ఆ 5431కి అందరికీ ఆన్లైన్లో ట్యాగింగ్ చేయడం అయింది. ప్రతి ఒక్కరూ వాలంటీరు, సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీరు, ప్లానింగు, అమ్యూనిటీస్, విఆర్ఓ వెళ్ళి వాళ్ళకు మెజర్మెంట్స్ ఇచ్చి వాళ్ళకు ఎంత ఉందని వాళ్ళ యొక్క హద్దులు అన్నీ తెలియజేస్తున్నారు. కనుక స్వచ్ఛందంగా ఇప్పటికే చాలామంది 500 పైన వచ్చిండారు. కనుక మిగతా అందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని, మంచి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చినప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. త్వరలో జరగనున్న కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో ఆళ్ళగడ్డ శాసనసభ్యుడు గంగుల బిజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మైదుకూరు శాసనసభ్యుడు రఘురామరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరగదు, వైసీపీని గెలిపించాలని వైసీపీ చేసినటువంటి సంక్షేమ పథకాలను గంగుల బిజేందర్ రెడ్డి ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా బద్వేల్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని భారీ మెయ్యర్తో గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పటికీ ప్రజలకు పలు సంక్షేమ పథకాలను, అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగనన్న ప్రభుత్వమే అత్యధిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని గంగుల బిజేందర్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఖచ్చితంగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని, వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని గంగుల బిజేందర్ రెడ్డి స్థానిక ప్రజలను కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్ డీలర్లు రోడెక్కారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా అల్లగడ్డ నంద్యాల ప్రాంతాల్లో రేషన్ డీలర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రేషన్ డీలర్లకు సంబంధించి ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఆంక్షల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్కు సంబంధించినటువంటి గోన్ని సంచులు, ముఖ్యంగా ఈ యొక్క గన్ని సంచులు ఏవైతే ఉన్నాయో అవి తమకే ఇవ్వాలని, అలాగే జియో నెంబర్ 10 రద్దు చేయాలని కోరుతూ రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రేషన్ను అందించడం చాలా కష్టమవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రేషన్ డీలర్ల సంఘం నాయకులు కోరారు. ఇచ్చాపురం వరకు సుమారు 3648 కిలోమీటర్ల సైకిల్ నేతలు చేపట్టిన విషయం తెలిసింది. బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేలమతి మధు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర అల్లగడ చేరుకుంది. ఈ సందర్భంగా బుడగ జంగాల సైకిల్ యాత్ర గురించి ప్రభుత్వం బుడగ జంగాల నేతలు కోరారు. ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు సైకిల్ యాత్రలో భాగంగా
ఈరోజు 6 గంటలకు చేరుకొని ఇప్పటికి 44వ రోజు ఈ రోజుకు 1485 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి వీరప్పుడు జన్మ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయం పైన మాకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందడం లేదు. 14 సంవత్సరాలుగా క్యాప్ సర్టిఫికెట్ విద్యార్థులు విద్యావంతులు ఎగబడి పోతా ఉన్నారు. మరి ఏదైతే ప్రభుత్వాలు ప్రవేశపెట్టి క్యాప్ సర్టిఫికెట్ అనుసంధానం చేసిన ఏ ఒక్క పత్రం కూడా ఈ రోజు కూడా మాకు అందడం లేదు. కాబట్టి దాంతో కూడినటువంటి డిమాండ్ వేడపుడుగ జన్మ అభివృద్ధి లేక కావాలంటే ప్రత్యేక కార్పొరేషన్ రావాలి. దాంతో పాటుగా వేడపుడుగ జన్మ కమ్యూనిటీకి 14 సంవత్సరాలుగా మాకు ఏలప్పి పొందినందుకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. ఆ డిమాండ్తో కూడినటువంటి ఏడు పత్రాన్ని మన తహసీల్దార్ సార్ గారికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే మేము రాజ్యాంగంలో కన ఉన్నటువంటి మా హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో 59 ఎస్సీ కులాల్లో సీరియల్ నెంబర్ 9లో వేడపుడుగ జన్మ కమ్యూనిటీ పొందుపరచడం జరిగింది. 1976 108 జీవో ప్రకారంగా 2008-7-17 వరకు మేము ఎస్సీ సర్టిఫికెట్ పైన కొనసాగుతుండేవారం. అయితే జన్మ కమ్యూనిటీ వేడపుడుగ జన్మ కమ్యూనిటీ ఈ రెండు కులాలు ఒకే పేరుతో పిలవడం వల్ల జన్మ కమ్యూనిటీ వారు బోధ సర్టిఫికెట్ బుడగ జన్మ సర్టిఫికెట్ తీసుకుంటున్నారని 2008లో 144 జీవో తీసుకొచ్చి కమిషన్ల పేర్లతో ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఈ రాష్ట్రంలో మేము బతుకున్నామా సత్యమనేది కూడా పట్టించుకొని ప్రభుత్వాలు విద్యామంతులు క్యాన్ సర్టిఫికెట్ లేక బీటెక్ చదివే విద్యార్థి కడప జిల్లాలో ఆత్మహత్య ట్రైనింగ్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తమ కులాన్ని ఎస్సీ కమ్యూనిటీగా మార్చాలని ఒక సూచన ఇది ప్రభుత్వానికి మేము ఈ ప్రకారం పంపిస్తాం తదుపరి చర్య కోసం. టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారాన్ని మాకు వాట్సాప్ చేయండి, మేము ప్రసారం చేస్తాం.